హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో బడ్జెట్ అనేది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ బడ్జెట్ అనేది రిలీజ్ చేసేసారు. సో దీని ద్వారా జరిగిన మార్పులు ఏంటి, ఒక 10 మార్పులు అనేది చేకూర్చున్నారు. ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఎవరు ప్రాఫిట్స్లో ఉంటారు, ఏ సెక్టార్స్ వాళ్ళు మైనస్లోకి వెళ్తారు అని బ్రీఫ్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ఈటీ యొక్క మార్కెట్స్ ద్వారా మనకి రిలీజ్ చేసిన యొక్క 10 థింగ్స్ బడ్జెట్ చేంజ్డ్ మన కోసం ఆ న్యూస్ అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఇప్పుడెప్పుడు అనేది చూస్తున్న బడ్జెట్ అనేది రానే వచ్చేసింది. సో వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది యొక్క రేట్స్ అనేది పెంచడం అనేది చేసింది ఈ బడ్జెట్లో. దాని యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 2 నుంచి 3% అనేది పెంచడం అనేది జరిగింది. సో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వీళ్ళు చూసుకున్నట్లయితే 3% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 కోట్ల పైన వాళ్ళందరూ 7% యొక్క ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ ట్యాక్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 2 to 3 crores వాళ్ళు 2 to 5 crores వాళ్ళు 39% పే చేయాల్సి ఉంటుంది. 5 crores అబవ్ మార్కెట్ వాళ్ళు 42.74% అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేంజ్ ఎవరుగా, ఇది గుడ్ స్టాక్స్ అట్ చీపర్ ప్రైస్ అన్నమాట. మనకి సెవి ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఇది గారి సెబి రూల్స్ ప్రకారం ఇక్కడ ఒక ఆఫర్ అనేది చెప్పున్నారు. ఈ యొక్క లిస్టెడ్ ఫ్రిమ్స్ నుంచి 25% నుంచి 35%కి పెంచడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఒక ఈ యొక్క కంపెనీస్లో మంచి స్టాక్స్ అనేవి మనకి చీప్ ప్రైజెస్గా లభిస్తాయి. ఇంకా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ అనేది కూడా మనకి పెరగడం అనేది జరుగుతుంది ఈ యొక్క బడ్జెట్ తన ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్తో. ఇంకా గోల్డ్ ప్రైజెస్ కూడా రైజ్ అవుతుంది. సో ఇది 10% నుంచి 12.5%కి ఈ యొక్క మెటల్స్ మీద రైజ్ అవడం అనేది, ఈ గోల్డ్ మెటల్ మీద రైజ్ అవడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవడంతో ఒక లిటిల్ రిస్క్ అనేది కూడా ఏర్పడుతుంది అని భావిస్తున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ అడ్వైజర్స్. ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నుంచి పనిచేయే వాళ్ళకి ఒక దిమ్మ తిరిగే బ్లాక్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ మనం 1 కోటి రూపాయలు కానీ ఈ యొక్క క్యాష్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే 2% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 2 లక్షలు అనేది కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క డిజిటల్ మార్కెట్ పెంచడం కోసం. ఇంకా ETFs చూసుకున్నట్లయితే అనదర్ ట్యాక్స్ సేవింగ్ పొజిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుంది. ఇంకా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ట్వెక్డ్ అయింది. ఇంకా హోమ్ లోన్స్ మీద మంచి ఆఫర్ అనేది ప్రకటించున్నారు. సో ఇది అడిషనల్ డిడక్షన్ అనమాట. ఇది అప్ టు 1,50,000 రూపీస్ దాకా ఈ డిడక్షన్ అనేది పొందవచ్చు. సో ఆ యొక్క రూల్స్ చూసుకున్నట్లయితే బిఫోర్ 2020కి మనం ఒక 45 lakhs rupees లోన్ కొరకు 3.5 lakhs దాకా మనకి డిడక్షన్ అనేది 3.5 lakhs rupees ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది డిడక్షన్ చేసుకోవచ్చు. ఇంకా 10వ అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాన్ అండ్ ఆధార్ ఇంటర్చేంజబుల్ చేసుకున్నచ్చు. పాన్ అండ్ ఆధార్ కార్డు ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది అవసరం ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ పాన్ ఆధార్ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. సో ఇది ఒక ఇంటర్చేంజబుల్ అనమాట. సో ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్ ఉందో వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఈజీగా ట్యాక్స్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క 10 అంశాలు అనేది ఈ యొక్క యూనియన్ బడ్జెట్లో మారడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బడ్జెట్ న్యూస్ అని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో స్టాక్ మార్కెట్ ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది మన ఛానల్ ద్వారా నేను కండక్ట్ చేస్తున్నాను. సో అది ఈ నెల 20వ తేదీని పెడుతున్నాను. సో దాని డీటెయిల్స్ మీరు రిజిస్టర్ ఫ్రీ రిజిస్టర్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్నట్లయితే ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. అంతేకాకుండా కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.